దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 4:12. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. మత్తయి సువార్త 4:4. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తనల గ్రంథము 119:105. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను. యోహాను సువార్త 1:1. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. తిమోతికి రాసిన 2:3:16. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. మత్తయి సువార్త 24:35. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17:17. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. యెషయా గ్రంథము 40:8. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. సామెతల గ్రంథము 30:5. ప్రభువు దయాళుడని మీరు రుచిచూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. పేతురు రాసిన 1:2:1. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునయున్నవి. యోహాను సువార్త 6:63. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుణ్ణి గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలస్సీలకు రాసిన 3:16. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను సువార్త 1:14. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. యెషయా గ్రంథము 55:11. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. యాకోబు రాసిన 1:22. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. యాకోబు రాసిన 1:21.
రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనము. దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగానున్నవి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనము. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియుండును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన జీవనదంతయు నమ్మకమైనది. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనము. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనము. నీ వాక్యములు వెల్లడి అవుటతోడని వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 130వ వచనము. మీరు దేవుణ్ణి కూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. తెస్సలోనికయలకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనము. యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులనుగా చేయున. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనము. హెబ్రీలకు రాసిన 1వ అధ్యాయము 3వ వచనము. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమీలకు రాసిన 1వ అధ్యాయము 17వ వచనము. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయము 14వ వచనము. ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి.
రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనము. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారికందరికీ ఆయన కీడము. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 4వ వచనము. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యము నిలుచును. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 160వ వచనము.